విద్యార్థులు, ఇది గోళాకారంగా ఉన్న అయస్కాంతము. ప్రతి అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉన్నాయని తెలుసు కదా. ఇందులో ఉత్తర ధ్రువం ఏది, దక్షిణ ధ్రువం ఏది మీరు చెప్పగలరా? మనము ఒక అయస్కాంతానికి ఉత్తర దక్షిణ ధ్రువాలు కనుక్కోవాలంటే ఓ చిన్న ఇంకొక అయస్కాంతాన్ని తీసుకొని ప్రయోగం చేద్దాం. ఇప్పుడు ఈ అయస్కాంతంతో మనము గోళాకారంగా ఉన్నటువంటి అయస్కాంతానికి ధ్రువాలను కనిపెడదాం. ఎలాగో చూడండి ఒకసారి. చూసారా, ఇది కరెక్ట్గా ఇది ఆకర్షించబడింది. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, వ్యాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్నాం కదా. ఇప్పుడు ఈ గోళాకారంగా ఉన్నటువంటి అయస్కాంతానికి ఇది దక్షిణ ధ్రువం అయి ఉంటుంది, ఎందుకంటే దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువాన్ని ఆకర్షిస్తుంది. మరి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇటువైపున ఏమున్నట్టు, ఉత్తర ధ్రువం ఉన్నట్టు. కాబట్టి ఈ గోళాకారంగా ఉన్నటువంటి అయస్కాంతానికి ఇది దక్షిణ ధ్రువం అని, ఇది ఉత్తర ధ్రువం అని మనకి తెలుస్తుంది.